బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు బస్టాప్ లో ఇద్దరు చిన్నారులను గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. ఇంకా సరిగా మాటలు రాని పిల్లలను ఎవరో వదిలి వెళ్లారు. తెలియక స్వీపర్ వారిని అక్కడ చేర్చుకుంది. విషయం తెలుసుకున్న మీడియా పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఐసీడీఎస్ అధికారులకు సంప్రదించి వారికి పిల్లల్ని అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. అయితే చిన్నారులో ఒక పాప ఒక బాబు ఉన్నారని వారిని గుర్తించిన వారు పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు. సమయంలో మాకు బీఆర్కే తీసుకొచ్చింది ఇచ్చిన సమాచారం ప్రకారం బస్ స్టాండ్ లో ఒక 1.5 ఇయర్ బాబు మరియు ఒక 7 to 8 మంత్స్ పాప అభ్యర్థంగా ఉన్నారని చెప్పి తెలిసింది. మా గ్రీన్ కార్డ్ చెప్పి పంపించి విచారించగా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిన్ననే బస్ స్టాండ్ లో వాళ్ళని వదిలేసినట్టుగా వాళ్ళని గమనించి బస్ స్టాండ్ లో పనిచేసే అర్యాలు వాళ్ళను రాత్రి వాళ్ళ కస్టడీలో పెట్టుకొని తల్లిదండ్రుల గురించి విచారించగా ఏ సమాచారం తెలియకపోగా ఆ సమాచారం మాకు తెలిసిన తర్వాత మేము పిల్లలని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారణ చేసి వాళ్ళ తల్లిదండ్రుల గురించి వెతకడం జరుగుతుంది. ప్లస్ ఈ పిల్లల్ని కూడా సిడబ్ల్యూసీకి హ్యాండిల్ చేయడం జరుగుతుంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు చెప్పండి, సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు బస్టాప్ లో అయితే ఇద్దరు చిన్నారని అయితే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వదిలి వెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? బస్టాప్ లో ఇద్దరు చిన్నపిల్లల్ని వదిలేసి తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. ఒక బాబు ఒక పాప మాటలు కూడా సరిగారని పరిస్థితి ఆ పిల్లలకి. ఆచూకి కోసం అక్కడ పనిచేసినటువంటి స్వీపర్ చాలాసేపు రాత్రి పడిపోయే వరకు ఎదురు చూసి ఆ పిల్లల్ని తన దగ్గరే ఉంచుకొని తెల్లారి ఉదయం మీడియాను పోలీసులకు సమాచారం ఇచ్చి వాళ్ళకి అప్పచెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి పోలీసులు వెంటనే పిల్లల్ని అక్కడ చేర్చుకొని ఐసీడీఎస్ అధికారులకైతే అప్పగించారు. వారి పిల్లల్ని అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. మొత్తానికి మానవత్వం మర్చిపోయి ఇద్దరు తల్లిదండ్రులు మరి పిల్లల్ని ఎందుకు వదిలేశారు, ఏదైనా ఆర్థిక పరమైన ఇబ్బందులతోని వాళ్ళు ఏమైనా ఆత్మహత్యకైనా పోయి ఉండొచ్చా, లేకపోతే మరి ఇంకెవరన్నా వీరిద్దరినీ కూడా పిల్లలిద్దరినీ కూడా కిడ్నాప్ చేసి తీసుకొచ్చి వదిలిపెట్టారా అనే కోణంలో అయితే దర్యాప్తు అయితే కొనసాగుద్ది. ఏది ఏమైనప్పటికీ అక్కడ ఆ చిన్నపిల్లలను చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే చాలా బాధతో వాళ్ళందరినీ అక్కడ అక్కడ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మానవత్వం మరిచినటువంటి తల్లిదండ్రులైనా కావచ్చు, లేకపోతే కిడ్నాప్ అయినా కావచ్చు, ఏదైనా ఏ విషయమైపై పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారులకు కూడా ఒక బృందాలు ఏర్పాటు చేసి పిల్లల్ని పిల్లల ఆచూకీ కనిపెట్టడం కోసం అయితే ఇప్పటికే ప్రకటన కూడా జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.